साई प्रसाद फाइनेंस मिनिस्टर से मिल रहे हैं। उसको घर में वाले ना हेल्प नहीं भाई। या आपका पिस्टल ब्लूटूथ वॉच आपका मोबाइल आप जाओ आपका कोट मेरे गॉगल्स भी चाहिए ना। ना इसका तो पहले ही स्कैन हो गया। मैं जा सकता हूँ? हाँ जी। जो भी मैं देखता हूँ उसे मैं बात करता हूँ, समझे? ठीक सर। नमस्ते सर। हाँ नमस्ते, साइबर क्राइम ऑफिसर साई प्रसाद। आजा। विजय रघुनाथ जी से आपने लिए पैसे 150 करोड़, कब वापस दोगे ये पूछने मुझे भेजा है। विजय मनशिबान वो क्या मनी क्या करेंसी एम మాట్లాడుతున్నావు నువ్వు? నాకైతే ఏమీ అర్థం కాలేదు. మీ మంత్రి పదవిని కాపాడుకునేందుకు మా సార్ దగ్గర 150 కోట్లు తీసుకుని మీ హైకమాండ్కి ఇచ్చి మీ పదవిని దక్కించుకున్నారే ఆ డబ్బే 150 క్రోర్స్. ఆ రోజు మా సార్ మీకు డబ్బు ఇవ్వలేదంటే ఆప్కా ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్ ఖతం హో జాతా. ఆయన డబ్బుని తీసుకుని ఆయన్ని మోసం చేద్దాం అనుకుంటున్నారా? ఇట్స్ నాట్ ఫేర్. విజయ్ దగ్గర నేను 150 కోట్లు తీసుకున్నది నిజం, కానీ దానికి సాక్ష్యం ఏది? ఆధారం ఏమన్నా ఉందా? నేను మీ బాస్ దగ్గర తీసుకున్న దానికి ఎవిడెన్స్ లేదు, హైకమాండ్ కి ఇచ్చిన దానికి ఎవిడెన్స్ లేదు. దానికి దీనికి సరిపోయింది మ్యాన్. మీరు డబ్బు మొత్తం ఇస్తారు, ఇచ్చేస్తారు, ఆ నమ్మకం నాకుంది. జల్దీ అరేంజ్ కరో. ఏక్ మినిట్ ఆఫీసర్. మీ బాస్ ఇంట్లో పెళ్లి జరుగుతుంది కదా, ఇదిగో 2000, ఏదైనా గిఫ్ట్ కొను. మిస్టర్ సాయి ప్రసాద్, నువ్వు కెమెరా ఫిక్స్ చేయడంలో ఎక్స్పర్ట్ వట, అందరూ చెబుతున్నారు. నువ్వు ఒక్క స్టేట్ మాత్రమే చూస్తుంటావు, నేను మొత్తం స్టేట్లన్నీ చుట్టేశాను. అందుకనే నిన్ను గేట్ దగ్గరే ఏమీ లేకుండా స్కాన్ చేయించి లోపలికి పంపించారు. సార్, ప్రసాద్ సార్ మీకు ఒక వీడియో పంపించారు. విజయ్ దగ్గర నేను 150 కోట్లు తీసుకున్నది నిజం, కానీ దానికి సాక్ష్యం ఏది? ఆధారం ఏమన్నా ఉందా? నేను చెప్పానుగా పని పూర్తయిపోయింది, నెక్స్ట్ ఫ్లైట్ కి రమ్మని చెప్పు. ఓకే సార్. నేను కెమెరాని ఎప్పుడు పెడతాను, ఎక్కడ పెడతాను, ఎలా పెడతాను అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ నేను ఒకరిని టార్గెట్ చేశానంటే వాళ్ళ బాత్రూంలో పడబడతాను.